నమస్కారం. ఎన్నికలకు సంబంధించి ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ అంశాలని మీ ద్వారా అభ్యర్థులకి, అలానే మీ ద్వారా ప్రజలకి నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకై ప్రజలకి, అలానే పాల్గొనబోతున్న సిబ్బందికి కొన్ని అంశాలు మీ ద్వారా తెలియజేయాలనుకున్నా. ఈరోజు నేను ఎస్పీ గారు, ఎందుకంటే మనకి ఒక కరెక్ట్గా వారం రోజులు గడువు ఉంది. 13వ తారీఖున, ఈ నెల 13వ తారీఖున మనకి పోలింగ్ ఉంటుంది. కాబట్టి ఆ పోలింగ్ను దృష్టిలో పెట్టుకొని మనం ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి ఆదేశాల ప్రకారం చేసిన ఏర్పాట్లు, అలానే ఈ వారం రోజుల్లో మనకి కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు కానీ, అలానే ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించింది కూడా కొంచెం చిన్న కన్ఫ్యూజన్ అక్కడక్కడ ఉందా అని కొంతమంది మీడియా మిత్రులు కూడా తెలియజేసిన నేపథ్యంలో మీ ద్వారా కూడా వారికి అందరికి కూడా నివృత్తి చేద్దామని చెప్పి కాన్ఫరెన్స్ పెట్టాం. మొట్టమొదటిగా జస్ట్ బ్రీఫ్కి వస్తే, మన జిల్లాలో మీ అందరికీ తెలుసు, మొత్తం ఓట్లని 17,91,543 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్ లిస్ట్ అన్నీ కూడా మనం ప్రింట్ చేసి 25వ తారీఖున లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ రోజునే వీటిని జనరేట్ చేయడం జరిగింది. తర్వాత ప్రింట్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకి ఉచితంగా అందజేయడం జరిగింది. మిగిలిన అభ్యర్థులందరికీ కూడా ఎవరికి కావాలన్నా సరే ఆ ప్రింటింగ్ కాస్ట్ చెల్లించి తీసుకోవడానికి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అభ్యర్థులందరికీ కూడా ఇప్పటికే తెలియజేశాం. మీ ద్వారా మళ్ళీ ఒకసారి కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా వారికి కావాల్సిన ఓటర్ల జాబితాని పొందవచ్చు. అలానే మన పార్లమెంట్కి వచ్చేటప్పటికి మీకు తెలుసు 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అట్లనే మొత్తం జిల్లా అంతా చూసుకుంటే 132 మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా మంగళగిరిలో 40 మంది అభ్యర్థులు ఉన్నారు. దాని తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 28 మంది ఉన్నారు. సో 14 మంది గుంటూరు తూర్పు, పొన్నూరులో 14 మంది, తెనాలి ప్రతిపాడులో 13 మంది, అట్లనే తాడికొండలో 10 మంది పోటీలో ఉన్నారు. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ దీనికి సంబంధించి ఓటర్ లిస్టులు ఇచ్చిన తర్వాత ఓటర్ స్లిప్స్, ఈసారి ఎలక్షన్ కమిషన్ చాలా డీటెయిల్డ్ ఓటర్ స్లిప్ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆ స్లిప్స్ అన్నీ కూడా ఇప్పటికే మనము ప్రింట్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్లకు పంపించాం. ప్రింటింగ్ కూడా, డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలైంది. ఇప్పటికే దాదాపుగా 9,50,000 పైన స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాం. వచ్చే 2 రోజుల్లో 7th ఈవినింగ్ కల్లా ఈ స్లిప్స్ అన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా, ఎవరు ఎక్కడ ఇన్వాల్వ్ లేకుండా ఆ ఏజెంట్లు కూడా వాళ్ళ సమక్షంలో వెళ్తే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా చూసుకోవచ్చు. బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా ఈ స్లిప్స్ని చేర్పిస్తున్నాం. అలానే దాదాపుగా 3,50,000 పైన ఎపిక్ కార్డ్స్ కూడా మనము జనరేట్ చేసి అందరికీ కూడా అందజేయడం జరిగింది జనవరి నుంచి ఇప్పటి వరకు. సో ఇక్కడ ప్రింటింగ్ చేయాల్సిన ఎపిక్ కార్డ్స్ ఏవి పెండింగ్ లేవు. ఒక 9,033 మాత్రం అవి ట్రాన్సిట్లో ఉన్నాయి. మేబీ ఈరోజు కానీ రేపు కానీ అవి కూడా చేరిపోతాయి. సో కాబట్టి ఎపిక్ కార్డ్స్, అట్లానే ప్రజలకి ఓటర్ స్లిప్స్ కూడా అందజేస్తున్నాం. మొత్తం 17,91,543 మందికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఓటర్ స్లిప్స్ అందజేసే కార్యక్రమం జరుగుతుంది. సో ఒకసారి ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాత ప్రజలెవరికైనా సరే ఆ పోలింగ్ కేంద్రం ఎక్కడుంది అని తెలుసుకోవాలనుకుంటే కూడా అందులో వచ్చిన బిఎల్ఓని కూడా మీరు సంప్రదించవచ్చు. మీకు ఇంటికి బిఎల్ఓనే వస్తారు కాబట్టి ఆ వివరాలు కూడా దయచేసి మీరు కనుక్కోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. అలానే 85 సంవత్సరాలు దాటిన వయసు కలిగినటువంటి వారికి, అట్లనే పీడబ్ల్యూడి ఓటర్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా హోమ్ కొట్టి ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో మొత్తం హోమ్ ఓటింగ్కి అర్హులైన వాళ్ళు 12,611 మంది 85 సంవత్సరాలు దాటి వయసు ఉన్నవారు, అట్లనే 17,357 మంది దివ్యాంగులు ఉంటే
వారిలో ఆప్ట్ చేసుకున్న వాళ్ళు 2348 మంది. వీళ్ళలో ఇప్పటికే 1922 మందిని 2 రోజుల్లోనే మనం కవర్ చేసి ఓటింగ్ కూడా పూర్తి చేశాం. ఈ ఓటింగ్ అయిన తర్వాత 7 నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూమ్స్లో వీటిని భద్రంగా ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు ఏ రోజు కౌంట్ ఎంత అన్నది ఎప్పటికప్పుడు మాకు తెలియజేయడం, మేము సీఓ గారికి ఇవ్వడం జరిగింది. అభ్యర్థులకు కూడా ఎప్పటికప్పుడు ఈ ఓటైన పోలైన ఓట్లను కూడా వాళ్ళకి షేర్ చేయడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లో కూడా పెట్టారు. ఇవి అక్కడే భద్రంగా ఉంటాయి. దీంతో పాటుగా ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పాల్గొనేటటువంటి ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓటు ఈరోజు నుంచి జరుగుతుంది. అంటే 5, 6, 7, 8 నాలుగు రోజులుగా మన జిల్లాలో చాలా డీటెయిల్డ్గా మనం నిర్వహించడం జరిగింది. ఆర్డర్ జనరేట్ చేసిన ప్రతి వ్యక్తికి ఆర్డర్లో కూడా ఎక్కడికి వెళ్ళి ఓటు వేసుకోవాలన్నది కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేసి ఇచ్చాము. అలాగే మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఇంకొకసారి మళ్ళా ఎన్ఐసి ద్వారా మెసేజ్ కూడా పంపించాము. ఎవ్వరూ ఏ రకమైన కన్ఫ్యూజన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కొంచెం డీటెయిల్డ్గా నేను ఇది షేర్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకిక్కడ బ్రాడ్లీ ఎలక్షన్ కండక్ట్ చేసే ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, పిఓ, ఏపీఓ అంటాము, వీరికి సహకరిస్తూ మరి 5 మంది ఓపీఓలు కూడా ఉంటారు, 4 లేదా 5. సో ఈ ఓపీఓలు, దాని తర్వాత మైక్రో అబ్జర్వర్లు, అంటే ఎక్కడైతే మనకు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉంటాయో అక్కడ మైక్రో అబ్జర్వర్లు పనిచేస్తారు. వీరితో పాటు పోలీస్ సిబ్బంది ఉంటారు. వీరితో పాటు వీడియోగ్రాఫర్స్ అని, సెక్టార్ ఆఫీసర్స్ అని రకరకాలుగా ఎలక్షన్ డ్యూటీలో చాలామంది ఉంటారు. ఇది కాకుండా అత్యవసర సర్వీసులో పనిచేసే వాళ్ళకి కూడా ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా ప్రొవైడ్ చేయమని. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనము మొట్టమొదటిగా ట్రైనింగ్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి ట్రైనింగ్ దగ్గరనే ఫెసిలిటేషన్ సెంటర్ ఇవ్వాలి, అక్కడే పెట్టాలి అన్నది ఎలక్షన్ కమిషన్ ఆదేశం. కాబట్టి 5, 6 తేదీలలో, అంటే ఈరోజు, రేపు, ఈ 2 రోజుల్లో పిఓసు, ఏపీఓసు, మైక్రో అబ్జర్వర్లకి ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏర్పాటు చేసాం ట్రైనింగ్ అంటే, మనకు 7 నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ట్రైనింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఉదాహరణకి గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యూన్సీకి ఏసీ కాలేజ్, సాంబశివరావుపేట గుంటూరులో, అట్లనే గుంటూరు వెస్ట్ కాలేజీకి గవర్నమెంట్ విమెన్స్ జూనియర్ కాలేజ్ గుంటూరు, ప్రత్తిపాడుకి లోయలా పబ్లిక్ స్కూల్ నల్లపాడు గుంటూరు, తెనాలికి శ్రీ రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నియర్ తహసీల్దార్ ఆఫీస్ తెనాలి, పొన్నూరు ఆర్య వైశ్య కళ్యాణ మండపం బిసైడ్స్ తహసీల్దార్ ఆఫీస్ పొన్నూరు, మంగళగిరికి నిర్మల హై స్కూల్ ఆత్మకూర్ మంగళగిరి, తాడికొండకి చలపతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ల్యాంప్ తాడికొండ. సో ఇక్కడ ట్రైనింగ్స్, ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడే ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఇచ్చి అక్కడే ఫెసిలిటేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. సో గతంలో లాగా కాకుండా పోస్ట్ ద్వారా పంపడం ఇవన్నీ లేకుండా ఫెసిలిటేషన్ సెంటర్ అక్కడే ఏర్పాటు చేయడం, అక్కడే వెళ్ళి వీళ్ళు ఓటు వేసుకునేటటువంటి సదుపాయం. ఇక్కడ ఒక చిన్న అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మన జిల్లాలో ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఎంప్లాయీస్, కొంతమంది వేరే జిల్లాలో కూడా ఓటు ఉంది. అంటే ప్రధానంగా మన జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ మన జిల్లాలో ఓటు ఉంటుంది. కొంతమందికి ఉదాహరణకి పల్నాడులో ఉంది, కొంతమంది బాపట్లలో ఉంది, కొంతమంది విజయవాడలో ఉంది. ఇవి కాకుండా శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు కూడా ఓట్లు ఉన్నాయి. సో కాబట్టి మన జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్కి 26 జిల్లాల్లో ఓట్లు ఉన్నాయి. సో అంటే అక్కడ ఓటు ఫ్యామిలీనో ఏదో కారణం వల్ల. సో అందుకని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎవ్వరు కూడా వారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు వారి ఓటు పోవడానికి లేదు కాబట్టి, ఓటు వేసుకోవాలి కాబట్టి ముందు దీన్ని 2 గ్రూపులు, ఫస్ట్ మన జిల్లాలో ఉన్న ఓటు ఉండి మన జిల్లాలో పనిచేస్తున్న అధికారులు, మన జిల్లాలో పనిచేస్తున్నారు కానీ వేరే జిల్లాలో ఓటు ఉన్న అధికారులు. సో 2 రకాలుగా ఉంటారు. సో మన జిల్లాలో ఓటు ఉండి మన జిల్లాలో పనిచేస్తున్న అధికారులందరికీ కూడా ఫస్ట్ ఈరోజు పిఓ, ఏపీఓలందరికీ కూడా ఎక్కడైతే ట్రైనింగ్కి వెళ్తున్నారో అక్కడే వారు ఓటు వేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది. దీంట్లో ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు, మైక్రో అబ్జర్వర్లకి, పిఓకి, ఏపీఓకి. దీంట్లో వేరే జిల్లాల వాళ్ళైనా సరే, అంటే కొంతమంది మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి నేను చెప్పినట్టుగా వేరే జిల్లాలో ఓటు ఉంటే కూడా అది మనం ఆ జిల్లాల కలెక్టర్లకి ముందే ఈ ఫామ్ 12 పంపించేసి తెప్పించుకున్నాం, అవి కూడా ఆ సెంటర్స్కి చేర్పించి ఫెసిలిటేషన్, ట్రైనింగ్ అయిన తర్వాత ఫెసిలిటేషన్లో అందరూ ఓటు వేసుకునేలాగా చేయడం జరిగింది. సో ఈరోజు, రేపు అది జరుగుతుంది. మిగిలిన సిబ్బందిలో ఓపీఓ కొంచెం ఎక్కువ నెంబర్ ఉంటుంది. దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 మంది ఓపీఓలు ఉంటారు. వాళ్ళందరికీ ఏం చెప్పామంటే 7th
వాళ్ళని మార్నింగ్ నుంచి టైం మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 5-6 వరకు మనము ఈ ఫెసిలిటేషన్ సెంటర్ కండక్ట్ చేస్తాం. ఇక్కడ ఏం చెప్పామంటే ఈ జిల్లా సంబంధించిన ఎంప్లాయీస్ ఎట్లాగూ అక్కడే ఉన్నారు, వేరే జిల్లాలకు సంబంధించిన అంటే మన జిల్లాలో పనిచేస్తూ వేరే జిల్లాలో ఓటున్న వాళ్ళకి కూడా మనం ఆల్రెడీ ఆ జిల్లాల కలెక్టర్లతో కరెస్పాండ్ చేసి ఆ బ్యాలెట్లు కూడా తెచ్చుకున్నాం కాబట్టి అక్కడే ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరికి ఏం కన్ఫ్యూజన్ అవసరం లే. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. సో ఇప్పుడు అట్లానే పోలీస్ పర్సనల్ ఉన్నారు, సో వీళ్ళకి కూడా అంతే. మన జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళందరికీ మన దగ్గరే పోస్టల్ బ్యాలెట్, వేరే జిల్లాలో ఓటు ఉంటే అక్కడి నుంచి కూడా ఓటు తెప్పించడం జరిగింది. ఇక్కడ కొంతమంది ఏంటంటే మన జిల్లాలో ఓటు ఉంది, వేరే జిల్లాలలో పనిచేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లాలో ఇక్కడ గుంటూరులో ఓటు ఉంది, గురజాలలో పనిచేస్తున్నారు లేదా వినుకొండలో పనిచేస్తున్నారు. వాళ్ళకి మనం పోస్టల్ బ్యాలెట్ మనం పంపాం వాళ్ళ జిల్లాకి, అక్కడ ఎంప్లాయీస్ ఎవరు దయచేసి ఇక్కడికి మామూలుగా రానక్కర్లా. అక్కడికి ఆల్రెడీ వాళ్ళ కలెక్టర్కి ఎన్నైతే ఫామ్ 12 మనకు పంపించి మీ జిల్లాలో ఓటు ఉంది నా దగ్గర పనిచేస్తున్నారు అన్నారో మనం పంపించేశాం. అక్కడ నుంచి మన ఎంప్లాయీస్ కూడా బయట జిల్లాలో ఓటు ఉంది ఇక్కడ పనిచేస్తున్న వారికి అక్కడి నుంచి మనం తెప్పించాం, ఎవరు కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఇది స్పష్టంగా తెలియజేశాం. సో 4 రోజుల పాటు ఉంది, 7-8 తేదీల్లో కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనం ఈ అరేంజ్మెంట్ ఆల్రెడీ చేశాం. కొన్ని జిల్లాల్లో కొందరు ఒకే చోట పెట్టడం ఏదో చేశారన్నారు కాబట్టి మన వాళ్ళు కూడా ఎవరైనా కంగారు పడుతున్నారేమో అని చెప్తున్నాము. సో ఇక్కడ POAPO అంటే ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి అక్కడే చేస్తారు. మైక్రో అబ్జర్వర్ కూడా ఓపీ వాళ్ళకి ట్రైనింగ్ ఉండదు, పోలీస్ పర్సనల్కి ట్రైనింగ్ సపరేట్గా ఉండదు. కాబట్టి ఏం చెప్పామంటే మీరు ఏ నియోజకవర్గంలో పనిచేస్తున్నారో అక్కడే మీరు ఫామ్ 12 ఇవ్వమని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరికీ కూడా తెనాలిలో అక్కడ మీ ఏఆర్ఓకి కానీ ఆర్ఓకి కానీ ఫామ్ 12 ఇవ్వండి అన్నాం, అక్కడే ఓటిస్తున్నాం. కన్ఫ్యూజన్ లేదు, మీకు ఎక్కడ ఓటు ఉంటే అక్కడికి వెళ్ళో లేదా ఇంకొకటో జిల్లాకి వెళ్ళండి ఏం లేదు. సో మేమేం చెప్పాం స్పష్టంగా, మీరు ఫామ్ 12 ఎక్కడ మీ కాన్స్టిట్యున్సీ మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఓటు ఉండడం ఎక్కడ ఉంది, మీ ఊరు ఎక్కడ, ఇవన్నీ సంబంధం లేదు. మీరు ఏ నియోజకవర్గంలో పనిచేస్తున్నారో ఆ నియోజకవర్గంలో ఉన్న రిటర్నింగ్ అధికారికి కానీ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి కానీ మీరు ఓటు ఇవ్వండి, ఐ మీన్ ఫామ్ 12 ఇవ్వండి, అక్కడే మీకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తాం, అదే ఫెసిలిటీ. సో ఎవరి కన్ఫ్యూజన్ లేదు చెప్పాము, పోలీసులకు కూడా అదే చెప్పేశాం, ఇబ్బంది లేదు. ఈ రోజున కొన్ని జిల్లాల నుంచి వెళ్ళినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఈ రోజున మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తూ కొన్ని ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా ఫామ్ 12 ఇవ్వలేకపోయినంటే, ఈరోజు కూడా నేను ఎక్కడో మీడియా సోదరులే ఒకరు చెప్పారు, కొంతమంది లాస్ట్లో వెళ్ళాయి అట్లాంటి వాళ్ళకి కొంతమందికి ఫామ్ 12 ఇవ్వలేకపోయారు అని, అట్లాంటి వాళ్ళకి కానీ లేదా వేరే ఏ కారణం చేతనైనా ఫామ్ 12 ఇంతకుముందు ఇవ్వకపోతే అంటే అది May 1st లోపల ఇవ్వమని చెప్పున్నాం, ఇవ్వలేకపోతే కూడా వాళ్ళు కూడా ఈ 7-8 తేదీలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్కి వెళ్ళి అక్కడ ఫామ్ 12 ఇచ్చి ఓటు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఓటర్గా ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీకే వెళ్లాల్సి వస్తుంది, అంతే కదా. అక్కడైతే వాళ్ళు చూసుకొని ఓటిస్తారు. ఒకవేళ అంటే అక్కడ కూడా ఏంటి ఫామ్ 12 ఇప్పుడు ఇస్తారు, వేరే ఎక్కడ ఓటు ఉపయోగించుకోలేదు వెరిఫై చేసుకుంటారు, ఈయన ఎక్కడ ఉపయోగించుకోలేదు కాబట్టి ఈయనకి ఓటు ఇక్కడ ఇస్తామని. అట్లనే వేరే జిల్లాలకు సంబంధించి ఇప్పుడు అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉంటారు, అక్కడ ఫామ్ 12 సబ్మిట్ చేయలేకపోయారు, ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసాం అందరం, నేను ఇప్పుడు చెప్పాను కదా మన జిల్లాలో ఓటు ఉండి వేరే జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళకి మనం తీసుకెళ్ళి ఇచ్చాం, అట్లానే మన జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారు వేరే చోట ఉంటే అక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం, సో దట్ మన ఎంప్లాయీస్ అందరికీ మన ఫెసిలిటేషన్ సెంటర్లో పెడతాము అని, ట్రైనింగ్ల దగ్గర కానీ లేదా వర్క్ చేస్తున్న ప్లేసుల్లో కానీ. ఇప్పుడు ఏమైందంటే కొంతమంది ఎవరైనా ఈ ఎక్స్చేంజ్ జరిగేటప్పటికీ ఎక్స్చేంజ్ డేట్లన్నీ కూడా CEO గారి ఆఫీసే ఇచ్చారు. సో ఏ రోజున అయితే మనం ఎక్స్చేంజ్ చేశామో ఆ రోజుకి ఎవరైనా ఫామ్ 12 ఇవ్వకుండా ఉంటే ఇప్పుడు వాళ్ళ జిల్లాలో ఉన్న వాళ్ళకి ఏ ఓటు నియోజకవర్గం ఎక్కడుందో అక్కడ వేసుకోవచ్చు అని ఇచ్చారు. ఆ రోజుకి ఎట్లాగూ స్పెషల్ క్యాజువల్ డేగా కూడా ఇచ్చారు. సో ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంతమంది పొద్దున ఎక్కడో నాకు పల్నాడు జిల్లా వాళ్ళు వచ్చారని చెప్పారు, కొంతమంది బాపట్ల వాళ్ళు అంటే వినుకొండలో పనిచేస్తున్నాము, గురజాలలో పనిచేస్తున్నాము లేదా ఇంకో చోట పనిచేస్తున్నాము, మన దగ్గర ఓటు ఉంది అని. సో ఇప్పుడు ఇచ్చిన క్లారిటీ ఐ థింక్ అందరికీ క్లియర్గానే ఉందనుకుంటున్నా. మీరు ఆల్రెడీ మీ ఫామ్ 12 మీ జిల్లాలో ఇచ్చి ఉంటే అంటే వినుకొండలో కానీ గురు ఎక్కడైతే అక్కడ మేము ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ పంపించి ఉంటాం, అక్కడ చెక్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడ తిరగనక్కర్లా అక్కడే ఓటు వేసుకోవచ్చు. లేదు
అక్కడ అప్పటికి ఇవ్వలేకపోయాము అనుకుంటే 7-8 తేదీల్లో మీకు ఎక్కడ ఓటు ఉంటే ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తే ఓటు ఇవ్వడం జరుగుతుంది. సో క్లారిటీ ఇచ్చినట్టేనా మీ అందరికీ? సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఉద్యోగస్తులు చాలా కష్టపడి ఈ ఎలక్షన్లో మనం డ్యూటీ చేయబోతున్నారు. సివియర్ హీట్ వేవ్స్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ చాలా కష్టపడి అందరూ కూడా ఎలక్షన్లో నిమగ్నమై పనిచేయబోతున్నారు. కాబట్టి మీ ఓటు తప్పనిసరిగా మీరు ఉపయోగించుకోవాలి. ఈ ఉపయోగించుకోవడం కోసమే ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. గతంలో ఇట్లా ఎప్పుడు చేయలేదు. 4 రోజుల పాటు ఫెసిలిటేషన్ సెంటర్స్ మన జిల్లాలో దాదాపుగా 23,000 మంది పైన ఈ ఓటు ఉపయోగించుకుంటున్నారు అనుకుంటున్నాం. సో కాబట్టి హోమ్ ఓటింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేశాం. జిల్లాలో ఎక్కడా ఏ స్కోప్ లేకుండా 2,348 మంది ఓటు అప్లై చేసుకుంటే, ఆప్ట్ చేసుకుంటే, నేను చెప్పినట్టుగా 1,922 మంది 82 రూట్లు వేసుకొని ప్రతి రూట్లో సెక్టర్ ఆఫీసరు, పోలీసు నిబంధనల ప్రకారం వెళ్ళి మైక్రో అబ్జర్వర్, వీడియోగ్రాఫర్ అందరూ కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఏ చిన్న సమస్య లేకుండా. సో చాలా చక్కగా ఎంప్లాయీస్ అందరూ కూడా చేశారు. సో ఇట్లానే ఈరోజు మొదలైంది 5, 6, 7, 8 తేదీల్లో. దయచేసి సంయమనం పాటించండి. ఎవ్వరికి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఎనేబుల్ చేస్తున్నాము. 7-8 తేదీల్లో పూర్తిగా పొద్దునుంచి సాయంత్రం వరకు పనిచేస్తారు. సో కాబట్టి మీ ఓటు మీరు ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు అయితే ట్రైనింగ్ సెంటర్లో అక్కడే వేసుకుంటారు, మళ్ళీ రోజు మీరు రానక్కర్లేదు. ట్రైనింగ్ లేని ఆఫీసర్లకు కానీ మిగతా పర్సనల్కి కానీ మీరు 7-8 తేదీల్లో మనం మార్చేసాం. అక్కడికి మీరు ఏ కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్నారో అక్కడి నుంచే మీ ఆఫీస్ నుంచి అటు వెళ్ళి ఓటు వేసుకొని రావచ్చు. సో ఆ సౌలభ్యం కూడా పెట్టాం. ఇప్పుడు అదనంగా సీఈఓ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, 7-8 తేదీలో ఎవరైనా ఫామ్ 12 ఇంకా ఇవ్వకుండా ఉంటే పర్వాలేదు, బట్ వారికి కూడా మీరు ఎక్కడ ఓటు ఉందో అక్కడికి వెళ్ళి చేసుకోండి, అది ఈ జిల్లా అయినా వేరే జిల్లా అయినా. సో దీంతో ఐ థింక్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మీ ద్వారా అందరికీ ఒకసారి క్లారిటీ ఇద్దాం అనుకున్నా. సో అది క్విక్గా మెసేజ్ కూడా వెళ్తుంది. సో ఎంప్లాయీస్ అందరికీ కూడా. కమింగ్ టు అదర్ థింగ్స్, దీంట్లో కూడా ఒక పాయింట్ ఏంటంటే, దాదాపుగా 5,868 పోస్టల్ బ్యాలెట్స్ని మన జిల్లా నుంచి వేరే జిల్లాలకు ఇచ్చాం. అంటే అది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన జిల్లాలో ఓటు ఉంది, వేరే జిల్లాలలో పనిచేస్తున్నారు. అట్లనే వేరే జిల్లాలలో ఓటుండి మన దగ్గర పనిచేస్తున్న 5,092 మంది బ్యాలెట్లు మన జిల్లాకు తెచ్చాం. తెచ్చుకొని ఇవన్నీ కూడా ఈ 7 సెంటర్స్కి అకార్డింగ్లీ ఎక్కడెక్కడ వాళ్ళకు ఓటు ఉంటే అది పంపుతూ ఉన్నాం. సో కాబట్టి దీంతో ఎవరికి ఇబ్బంది రాదు. కొంచెం సమయం పాటించి చేయండి. దెన్ అట్లనే చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోమని ఆర్వల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. షేడు, వాటరు, కూలర్స్ ఇవన్నీ పెట్టమని. అవి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా నేను కొన్ని సెంటర్లు కూడా చూశాను. సో అక్కడ చక్కగానే చేశారు కాబట్టి ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అట్లానే కంటెస్టింగ్ క్యాండిడేట్లకు కూడా అందరికీ మనవి ఏంటంటే, మీరు ఈ సెంటర్లు అందరికీ పార్లమెంట్ కంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ లేదా అసెంబ్లీ కానీ ఈ పోస్టల్ బ్యాలెట్ జరిగే అన్ని సెంటర్లకే మీరు మీ ప్రతినిధులు వెళ్ళొచ్చు. వెళ్ళి అక్కడ ఈ జరిగే విధానాన్ని అంతా కూడా అన్ని రూముల్లో సీసీటీవీలు కూడా పెట్టమని చెప్పాం. సీసీటీవీలు ఉంటాయి. ఓటింగ్ చేసేదంటే ఆ కంపార్ట్మెంట్ చూపెట్టడానికి లేదు కాబట్టి మిగతా అంతా కూడా మీరు చూడొచ్చు. అట్లానే అక్కడ ఏర్పాట్లన్నీ కూడా, అంటే గజిటెడ్ ఆఫీసర్ సఫిషియెంట్ నెంబర్, దెన్ పోలీస్ ఎస్పీ గారు సఫిషియెంట్ నెంబర్ క్యూని మెయింటైన్ చేయడానికి వీటికి కూడా పెట్టారు. సో ఇవి చేయొచ్చు. ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు అంటే 4 గంటల వరకు ట్రైనింగ్, ఆ తర్వాత ఎందుకు పెట్టమన్నామంటే, సో ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈసారి మనకి 3 బ్యాలెట్లు మంగళగిరి, 2 బ్యాలెట్లు గుంటూరు వెస్ట్, పార్లమెంట్ మొత్తం 2 బ్యాలెట్లు. సో హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. రేపు ప్రజలకి చాలా సౌకర్యవంతంగా మనం ఓటర్కు కల్పించాలి కాబట్టి 4 గంటల వరకు ఈరోజు 2 ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ ప్రతి చోట 300 కన్నా ఎక్కువ మంది లేరు కాబట్టి అక్కడ దాదాపు 7-8 కౌంటర్లు పెట్టమని చెప్పాను. సో 7-8 కౌంటర్లు అంటే ఒక కౌంటర్కి 50 మంది కూడా రారు. సో 50 మంది అంటే మ్యాక్సిమం 2 అవర్స్లో ఓటు వేసుకోవచ్చు. సో లెక్క ప్రకారం మామూలుగా 4కి మొదలైతే 6 గంటలలోపు లేదా 6:30కి ఓటు అయిపోయేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని రిటర్నింగ్ ఆఫీసర్లకి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క కౌంటర్ పెట్టమని చెప్పాను. సో ఒక యూనో ది ఓటింగ్ కంపార్ట్మెంట్. సో కాబట్టి 50-60 మంది కన్నా ఎక్కువ లేరు. సో జాగ్రత్తగా అది ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. కమింగ్ టు ఈవీఎమ్స్, మీ అందరికీ తెలుసు ఈవీఎమ్స్ మనకి అదనంగా అవసరం రావడంతో సీఈఓ ఆఫీస్ నుంచి రిక్వెస్ట్ చేసుకొని 2,239 పార్లమెంట్కి, 1,020 అసెంబ్లీకి మనం తెచ్చుకొని ఫస్ట్ లెవెల్ చెక్ చేసి బీఈఎల్ ఇంజనీర్లను తెప్పించుకొని వాళ్ళ సమక్ష వాళ్ళు చేసి దాన్ని మళ్ళీ సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేసి అసెంబ్లీలకి మనం పార్లమెంట్లకి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లకు అందరికీ కూడా పంపడం జరిగింది. సో అక్కడ వాళ్ళు మళ్ళీ సెకండ్ ర్యాండమైజేషన్ కూడా మనం వాటిని చేసి ఇచ్చాం. ఇది అభ్యర్థులందరి సమక్షంలో
అబ్జర్వర్ల సమక్షంలో చేసి అన్ని నియోజకవర్గాలకు పంపించాం. అక్కడ యాక్చువల్ కమిషనింగ్ మొదలైంది. సో అసెంబ్లీలకు సంబంధించి దాదాపుగా కమిషనింగ్ అయిపోయింది. అంటే బ్యాలెట్లు తెప్పించి వాటిలో పెట్టి ట్యాగ్లు ఇవన్నీ వేయడం ఇదంతా కూడా అసెంబ్లీలకు సంబంధించి దాదాపు పూర్తయింది. పార్లమెంటు కొన్ని చోట్ల మొదలై జరుగుతున్నాయి. సో రేపు మ్యాక్సిమం ఎల్లుండి కల్లా ఈవీఎంస్ కమిషనింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ అవుతుంది. అట్లానే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రిసెప్షన్ సెంటర్లకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. సో రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ మీకు తెలుసు, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రతిపాడు, గుంటూరు వెస్ట్ అండ్ గుంటూరు వెస్ట్, ఈస్ట్. సో వీటిలో ఆల్రెడీ కాన్స్టెన్సీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే విపరీతమైన హీట్ ఉన్న నేపథ్యంలో ఎంప్లాయీస్ అందరినీ కూడా దయచేసి ఆ డిస్ట్రిబ్యూషన్ రోజు 12వ తారీఖున పొద్దున మార్నింగ్ వీలైతే 7 గంటలకల్లా మీరు వచ్చి 12 లోపల పూర్తి చేసుకొని మీ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేలాగా ఉండాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. సో మీరు లేటుగా వచ్చే కొద్దీ లేటుగా అవుతుంది. సో అక్కడ ఎండలు అవన్నీ తీవ్రంగా ఉన్నాయి కాబట్టి దయచేసి అది అవాయిడ్ చేయడం కోసం అర్లీగా రావాల్సిందిగా మీ ద్వారా మనం చేస్తున్నాం. అట్లానే కౌంటింగ్ సెంటర్స్కి వచ్చేటప్పటికి రిసెప్షన్ సెంటర్కి మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ యూనిట్స్, ఈవీఎంస్, అట్లానే పార్లమెంటుకి సంబంధించిన ఈవీఎంస్ కూడా అక్కడే ఉంటాయి. 4 లొకేషన్స్లో అవి ఉంటాయి. 3 లొకేషన్స్ ఒక లొకేషన్లో 3 నియోజకవర్గాలు ఉన్నాయి, ఒక లొకేషన్లో 2 నియోజకవర్గాలు గుంటూరు, ఈస్ట్, వెస్ట్ ఉన్నాయి. తెనాలి, ప్రతిపాడు అండ్ మంగళగిరి ఏమో ఒక బిల్డింగ్లో ఉంది. దెన్ అట్లానే పొన్నూరు ఒక బిల్డింగ్లో ఉంది, తాడికొండ ఒక బిల్డింగ్ అండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఆఫ్ పార్లమెంటు ఒక బిల్డింగ్లో ఉంది. సో ఈ అన్నీ కూడా అక్కడక్కడే కాబట్టి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎప్పుడు జరుగుతున్న దగ్గరే సో కన్వీనియంట్గా అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్, అట్లానే కౌంటింగ్ హాల్ సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. సో కాబట్టి వచ్చేటటువంటి క్యాండిడేట్లకు కూడా ఒకసారి స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన తర్వాత అవి లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, సీసీ కెమెరాస్ అన్నీ. ముందు ఎవరైనా అభ్యర్థులు ఉండడానికి కూడా కౌంటింగ్ అయ్యే వరకు కూడా ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. సో ఎవరికి ఏ రకమైన అనుమానాలు ఏ ఉన్నా కూడా దయచేసి ఎప్పటికప్పుడు సంబంధిత రిటర్నింగ్ అధికారులతో కూడా మాట్లాడి నివృత్తి చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. దెన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో పోలీస్, రెవెన్యూ అందరూ కలిసి అసెస్ చేసిన తర్వాత 372 పోలింగ్ కేంద్రాలని చేసినారు. అప్పటికీ కూడా 372 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగు, మైక్రో అబ్జర్వర్తో పాటుగా మొత్తం 1309 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్కి వెళ్తున్నాం. దాదాపుగా 68% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్కి వెళ్తూ ఉన్నాం. మంగళగిరిలో 79%, అక్కడ రిటర్నింగ్ అధికారి 79% ప్రపోజ్ చేశారు. అట్లానే గుంటూరు వెస్ట్ 75%, గుంటూరు ఈస్ట్ 73%, 72% తెనాలి, ఈ రకంగా మనం వెబ్కాస్టింగ్కి వెళ్తున్నాం. సో అంటే నార్మల్ పోలింగ్ స్టేషన్స్లు కూడా చాలా వెబ్కాస్టింగ్లో ఎక్కడైనా పొలిటికల్గా వాళ్ళకి అప్రయెన్షన్స్ ఉన్నాయనుకున్నా కూడా వాటిని కన్సిడర్ చేయడం జరిగింది. వీటన్నిటిలో వెబ్కాస్టింగ్ సెంట్రల్గా సీఈఓ ఆఫీస్ నుంచి ఇచ్చిన వెబ్కాస్టింగ్ చేస్తారు. ఇది ఫీల్డ్ లైవ్ అంతా కూడా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి చేస్తాము, రిటర్నింగ్ ఆఫీసర్లు చేస్తారు. అట్లానే సీఈఓ ఆఫీస్ కూడా ఈ ఫీడ్ అంతా కూడా లైవ్ మానిటరింగ్ జరుగుతుంది త్రూఅవుట్ పోలింగ్ అయ్యే వరకు కూడా. సో కమింగ్ టు అదర్ థింగ్స్, సీవిజిల్ కేసులు కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా చక్కగా చేస్తున్నారు. అవి ఎస్పీ గారు ఎట్లాగో ఒకసారి వాటి మీద సంబంధించిన మీకు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అవి కూడా ఒకసారి బ్రీఫింగ్ ఇస్తారు. పర్మిషన్ సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే 48 అవర్స్ అన్నది కూడా తగ్గించి 24 అవర్స్ కూడా హెలికాప్టర్ పర్మిషన్స్తో సహా వెహికల్స్ అన్నిటికీ ఇవన్నీ కూడా చాలా ప్రాంప్ట్గా చేసేటటువంటి మెకానిజం పెట్టాం. నాకు తెలిసి ఎవరికి ఏ రకమైన ఇబ్బంది రాలేదనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద అరేంజ్మెంట్స్ మేడ్. సో పబ్లిక్కి నా రిక్వెస్ట్ ఏంటంటే గుంటూరు ఈస్ట్, వెస్ట్, తెనాలిలో కొంచెం అర్బన్ ఏరియాలలో గుంటూరు ఈస్ట్ వెస్ట్ పర్టికులర్గా కేవలం 65% పైగా లాస్ట్ ఎలక్షన్లో నమోదైంది. ఈసారి గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, తెనాలిలో కూడా మనం మిగిలిన కాన్స్టిట్యూన్సీతో పాటుగా ప్రజలందరూ కూడా వచ్చి ఓటు హక్కు స్వచ్ఛందంగా ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎండలను దృష్టిలో పెట్టుకొని షేడ్స్ అన్నీ కూడా అన్ని చోట్ల సమయానాలు వేయమని చెప్పాం. వాటర్ పెడతారు. తర్వాత కొంచెం ఈవినింగ్ టైంలో కూడా మనకు 6 గంటల వరకు పోలింగ్ ఉంది కాబట్టి అందరూ వచ్చి ఓటు హక్కు ఉపయోగించుకొని ఓటింగ్ శాతం పెంచాలని చెప్పి కోరుతూ నా వై రిక్వెస్ట్ ఎస్పీ గారు టు బ్రీఫ్ ఆన్ ది సెక్యూరిటీ. పోస్టల్ బ్యాలెట్
అది అనే అభ్యంతరం కాదు. ఏం చేశారంటే వాళ్ళు వచ్చింది ఒక సెక్టార్లో హోమ్ ఓటింగ్కి వెళ్ళిన టీము 8 ఓట్లు ఏమో ఉన్నాయి. లాస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి సీల్ వేసుకొని వెళ్తాం కదా బాక్సు, ఆ సీల్ బ్రేక్ అయింది అని చెప్పారు. సో వాస్తవంగా ఏంటంటే వెహికల్లో వెళ్ళేటప్పుడు కొంచెం ఇదే అయింది అని. బట్ ఆర్ఓ వెంటనే అక్కడికి కూడా వెళ్ళాడు, వాళ్ళ సమక్షంలోనే అక్కడ మళ్ళా ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ సీల్ కూడా వేశారు క్యాండిడేట్స్ వాళ్ళ సమక్షంలోనే. అంటే సీల్ వేసి ఉంటుందా లేదా అన్నది ఫస్ట్ ఒక డౌట్ అడిగారు. సీల్ వేసిన బాక్స్తోనే వెళ్తారు, మధ్యలో బాక్స్ ఎక్కడ కూడా ఓపెన్ చేయడానికి లేదు, అది స్పష్టం చేసి. అంటే ఇప్పుడు ఇది ఎలక్షన్ కమిషన్, మనకి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏంటంటే ఎసెన్స్ మీరందరూ కూడా అత్యవసర సర్వీసుల కిందకి వస్తారు. అత్యవసర సర్వీసులో ఉన్న వాళ్ళందరికీ కూడా 22 సాయంత్రం 5 గంటల వరకే ఉన్నింది టైం. 22 సాయంత్రం ఎందుకు అంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 5 క్లియర్ రోజుల్లో మాత్రమే మనం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని 22 సాయంత్రం వరకు తీసుకున్న 42 మంది వచ్చినట్టుంది. 42 మందికి కూడా 42 మందికి ఇస్తాం. నేను అందరికీ డీడీ ఐఎన్పిఆర్ ద్వారా తెలియజేశాం, ఇంకా ఎవరైనా కూడా తీసుకోండి. కానీ నాకు తెలిసి మీరు అందరూ పోలింగ్ రోజు వెళ్ళి ఎట్లాగో మీకు అక్కడ సమాచారం కూడా కావాలి కాబట్టి ఓటు వేసి సమాచారం తీసుకుంటారని చెప్పారు. సో కాబట్టి ఎక్కువ మంది అందుకని ఉపయోగించుకోమని చెప్పాం. బట్ సో అంటే నేను ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారమే వెళ్ళగలము, సో దాన్ని డిబేట్ చేయలేం. ఈరోజు ఇది కూడాను ఇప్పుడు అంటే మధ్యాహ్నం 2 గంటలకి సిఇఓ గారి దగ్గర నుంచి వచ్చిన ఇది తీసుకొని ఈ గైడ్లైన్స్ని కూడా ఇప్పుడే ఆర్ఓలకు కమ్యూనికేట్ చేశాను, మీ ద్వారా మళ్ళీ ఎంప్లాయీస్కి కమ్యూనికేట్ చేస్తున్నాం. ఇచ్చేసాను పాస్లు. పాస్లు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఎలక్షన్ కమిషన్ ఏ ఎక్కడి వరకు మీ పర్మిషన్స్ ఉన్నాయో నేను ఇన్షూర్ చేస్తాను. ఎవరు భయపడనక్కర్లా, ఎస్పీ గారు ఉన్నారు, నేనున్నాను. మిమ్మల్ని ఆపాలంటే రేపు రిటర్నింగ్ గార్డ్ కానీ లేకపోతే పోలీస్ కానీ, సో ఇద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఆపరు, సో ఎక్కడి వరకు పర్మిట్ అక్కడి వరకు చేస్తాం. 7-8 తేదీలు అని ఇచ్చారు. సో 7-8 తేదీలలో వెళ్ళమన్నాం. ఇప్పుడు కంగారు పడి అందరూ ట్రైనింగ్లు మానుకొని ఇవి చేయొద్దు. ఈరోజు రేపు ట్రైనింగ్స్ మన జిల్లాకి అయితే అబ్సల్యూట్గా ఎవ్వరికి ప్రాబ్లం లేదు. 5-6 తేదీల్లో ట్రైనింగ్, ట్రైనింగ్ తర్వాత అక్కడే వేసుకోమని చెప్పాం. వేరే జిల్లాలలో ఓటున్న వాళ్ళు కొంత కంగారు పడ్డారు, అంటే మన దగ్గర ఓటుండి వేరే జిల్లాలో మాకు ఇవ్వలేదు అవి ఇవి అని. అక్కడికి మనం పంపాం, సో వాళ్ళు అక్కడ చూసుకొని అక్కడ లేకపోతే అప్పుడు రావాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఎలక్షన్. మన జిల్లాలో కూడా 17,91,000 మంది పైగా ఎలక్షన్ నిర్వహించబోతున్నాం. ఇంత సివియర్ హీట్ కండిషన్స్లో వీలైనన్ని చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ ఎవరికైనా వస్తే కంట్రోల్ రూమ్స్ ఎట్లాగూ పెడుతున్నాం. వీ విల్ ట్రై టు ఎక్స్టెండ్ ఫెచ్ మ్యాక్సిమం. సో ఎక్కడైనా ఏదైనా ఉంటే కూడా దయచేసి అర్థం చేసుకొని దీన్ని వెళ్ళాలి. ఎక్కడ దీన్ని ఇష్యూ చేస్తూ మనం ప్రజలకి ఇన్కన్వీనియన్స్ చేయడానికి లేదు. ప్రజలు మొత్తం స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసుకునేదానికి అందరూ ఇందులో భాగస్వాములైన ఉద్యోగస్తులు, కొంతమంది అయితే కొన్ని నెలలుగా ట్రై కష్టపడుతూ ఉన్నారు. సెక్టార్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎఫ్ఎస్టీలు ఎస్ఎస్టీలు అందరూ కూడా వర్క్ చేస్తున్నారు సీరియస్గా, పోలీస్ సిబ్బంది అందరూ రోడ్ల మీద. సో అక్కడ కూడా వీలైనంత వరకు ఫెసిలిటీస్ పెట్టాం, షేడ్ దెన్ కూలర్స్ వాటర్ ఇట్లాంటివన్నీ కూడా. సో ఎంత వీలైతే అంత వెల్ఫేర్, ఎంప్లాయీస్ వెల్ఫేర్ కూడా చూసుకొని వెళ్తూ ఉన్నాం. బట్ అల్టిమేట్గా మనందరం కూడా ఇంకొక కొన్ని రోజులు, ఇంకొక వారం రోజులు కష్టపడి పోలింగ్ రోజు వెళ్ళిన వాళ్ళకు కూడా వీలైనంత వరకు మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నీ కూడా. బట్ ఎక్కడైనా చిన్న అసౌకర్యం ఉన్నా కూడా దయచేసి పెద్ద మనసుతో అందరూ కూడా ప్రజలకి సౌకర్యవంతంగా ఓటు వినియోగించుకునేలాగా చేయడం కోసం అందరూ కూడా బాధ్యతలాగా తీసుకొని చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు చాలా సిన్సియర్గా పనిచేశారు. నెక్స్ట్ వీక్ డేస్ టైం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ యునో ది సపోర్ట్ అండ్ ది సిన్సియారిటీ. థ్యాంక్ యూ. చాలా కంప్లైంట్స్ వస్తుంది.
అంటే ఈసారి ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర టాయిలెట్, తర్వాత డ్రింకింగ్ వాటరు, లోపల పవర్ ఫ్యాన్ ఇవి తప్పనిసరిగా ఉండేలాగా చూసుకున్నాము. ఆల్ 1915 అది ఎన్షూర్ చేశారు రిటర్నింగ్ ఆఫీసర్. దెన్ అట్లానే అంటే టాయిలెట్స్ అన్ని కట్టాం కూడా ఈసారి, సుమారుగా 700 పైన దాదాపుగా కట్టారు. సో దెన్ అంటే కొన్ని నాడు నేడులో కట్టున్నారు, కొన్ని ఏమో మళ్ళీ అదనంగా కూడా కట్టించాం. దెన్ అట్లానే భోజనం వచ్చేటప్పటికీ అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ఎట్ ఫస్ట్లో అది లేకుండా ముందే ప్లాన్ అవుట్ చేసుకుంటాం. ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా నేను కంట్రోల్ రూమ్ నంబర్స్, మొత్తం 6 నంబర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇస్తాము. ఇమీడియట్గా కాల్ చేస్తే కూడా అరేంజ్ చేసి ఏర్పాటు చేస్తాం. రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా కంట్రోల్ రూమ్ పెట్టమని చెప్పాం. దానికి ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి సీఈఓ ఆఫీస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, 10వ తారీఖున మళ్ళీ అందరము తీసుకొని వెళ్ళి సీఈఓ ఆఫీస్కి ఇస్తారు. ఇప్పుడు మన జిల్లా నుంచి 5,900 పైన ఉన్నాయి కదా, వీళ్ళలో ఎంతమంది క్యాస్ట్ ఓటు వేసుకుంటే అవన్నీ తీసుకొని సెగ్రిగేట్ చేసి ఏ జిల్లా ఆ జిల్లా మళ్ళీ ఎస్కార్ట్ పెట్టి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్తాం. అట్లానే మన జిల్లాకు రావాల్సినవి ఉంటాయి అవి తెచ్చుకుంటాం, తెచ్చి వీటన్నిటినీ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తాం. అప్పుడా సీలు ఓపెన్ చేసి క్యాండిడేట్ సమక్షంలో క్యాండిడేట్స్, వీడియోగ్రఫీ, సెక్యూరిటీ, ఆముడ్ గార్డ్స్తోనే మళ్ళీ ఆ వెహికల్లో కూడా మూవ్ చేస్తాం.